అనకాపల్లి జిల్లా మారుమూల ప్రాంతమైన చీడికాడ మండలం అరవి అగ్రహారం గ్రామంలో వెనుకబడిన వర్గానికి చెందిన మట్టిలో మాణిక్యం నమ్మిమారు నాయుడు జవాన్ ఇటీవలే ప్రపంచ స్థాయి బాడీ బిల్డింగ్లో ఛాంపియన్గా నిలిచిన విషయం విదితమే. దేవధర్మ సత్తులు చిరి చినగోడగా చీడికాడ రోడ్ అరవి అగ్రహారం వేదికగా సన్మాన సభ గోగాడ ఝాన్సీ సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేదికకు జిల్లా నలుమూలం నుండి యాదవ సోదరులు స్నేహితులు బంధువులు అంతా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు, వెనుకబడిన వర్గాల రాష్ట్ర యువకుల నాయకులు బోడే రామచంద్ర యాదవ్, రాష్ట్ర నలుమూలల నుండి యాదవ సంఘం అధ్యక్షులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మరునాయుడిని సన్మానించారు. తదుపరి వారి తల్లిదండ్రులను భార్యను సన్మానించాడు. మరునాయుడు ఆదర్శంగా తీసుకుని ఈనాడు యువత క్రీడల్లో రాణించి దేశ ఖండాంతరాల వరకు కూడా భారతదేశ కీర్తి ప్రతిష్టలు చాటాలని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు తెలియజేశారు. చేసిన తర్వాత ఎన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొన్నానే నాకు మాత్రమే తెలుసు. ఒక బాడీ బిల్డింగ్ గేమ్ అనేది మిగతా గేమ్స్తో పోల్చితే బాడీ బిల్డింగ్ గేమ్కి ఎందుకు సరిపోదు అంటే ఏ గేమ్ని తక్కువగా అనట్లేదు. కానీ బాడీ బిల్డింగ్ గేమ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న గేమ్. ఎందుకంటే ఖచ్చితమైన డైట్ ప్లాన్ లేకపోతే మనం బాడీ బిల్డింగ్ అనేది చేయలేము. కాబట్టి నేను ఇప్పుడు దాకా ఇండియన్ ఆర్మీలో 5 సర్వీస్ కంప్లీట్ అయిపోయింది. ఇందులో నాకు 8 మెడల్ సాధించాను. నేను లాస్ట్ టైం ఇండియన్ ఆర్మీలో 2 గోల్డ్ మెడల్ సాధించాను. అలాగే నేషనల్ బ్రాంజ్ మెడల్, ఏషియన్ ఛాంపియన్షిప్, వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్ సాధించాను. బట్ ఏషియా ఛాంపియన్షిప్ లాస్ట్ టైం జూలైలో అయింది. దానికి నేను ఎన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొన్నానంటే ఏషియన్ ఛాంపియన్షిప్కి వెళ్ళాలంటే ఓన్లీ అక్కడికి వెళ్ళి రావడానికి ఐబీబీఎఫ్ ఇండియన్ బాడీ బిల్డర్ ఫెడరేషన్కి మనం కొంత అమౌంట్ కట్టాలి. అక్కడ ఏషియన్ ఛాంపియన్షిప్ మాల్దీవ్లో అయింది. ఓన్లీ 1 వీక్ స్టే చేయడం కోసం 2 లాక్ పే చేయాల్సి వస్తుంది. బట్ సమయం నాది అప్పుడు నా దగ్గర మనీ అరేంజ్ కాలేదు. మనకి తెలిసిన గ్రూపుల్లోనూ నియోజకవర్గం ఎంతో ఎన్నెన్నో గ్రూపుల్లో షేర్ చేశాను. బట్ ఎవరి నుంచి నాకు ఎటువంటి సపోర్ట్ అవ్వలేదు. ఎంతో కొంత నా కష్టంతోనే నేను వెళ్ళాను. అలాగే వెళ్ళి మన ప్రపంచ స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించాను. అందులో 38 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. అందులో సిల్వర్ మెడల్ సాధించాను. మన ఇండియా ఫస్ట్ సిల్వర్ మెడల్ సాధించిన వ్యక్తి నేనే. అలాగే మన ప్రపంచ ఛాంపియన్షిప్, అలాగే దేవరపల్లి మండల నాయకులు కిరణ్ సేని గారు, అలాగే దేవరపల్లి మండల యావ సంఘ అధ్యక్షులు బంధు అప్పలయ్య గారు రేష్మ రావంతో కోరుతున్నాం. ఎవరు ఉండరు బాడీ బిల్డింగ్